డాక్టర్ భూసి వెంకట్రావు విశాఖ ఉక్కు కార్మిక సంఘ నేతగా అనగారిన వర్గాల హక్కుల సాధకుడిగా అలుపెరగక పోరాడుతున్నారు. సంఘటిత అసంఘటిత కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అనేక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికునిగా చేరిన తర్వాత ఆయన కార్మిక వర్గంతో మమేకమయ్యారు. ఏటీసీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చి స్టీల్ ప్లాంట్లో ఇటీవల పదవీ విరమణ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి నేతగా ఆయన అనేక ఉద్యమాలలో భాగస్వామి అయ్యారు. మహిళా హక్కుల పరిరక్షణ కార్మిక వర్గ ప్రయోజనాలకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా అమెరికాకు చెందిన గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికలలో 78వ వార్డు నుండి సిపిఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూసి వెంకట్రావుతో ముఖాముఖి. నా పేరు డాక్టర్ భూషి వెంకట్రావు. నేను వ్యవసాయ కూలీ పేద కుటుంబం నుంచి వచ్చాను. మా తండ్రి గారు భూషి సూర్యారావు గారు, తల్లి వెంకమ్మ. నా చదువు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. సాంకేతిక విద్య నిమిత్తం విశాఖపట్నం చేరాం పూట జాత పట్టుకొని. ఇక్కడ ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాల గ్యాప్లో స్టీల్ ప్లాంట్లో టెక్నీషియన్గా ఉద్యోగం లభించింది. మంచి సౌకర్యవంతమైన జీవితం, భార్య, ఇద్దరు పిల్లలు. నాకు ఉద్యమాల్లో సహకరించేటువంటి భార్య నాకు లభించింది, భూసి పరమేశ్వరి. ఆవిడ మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. నేను దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా, ఏఐటీసీ జాతీయ సమితి సభ్యుడిగా ఉన్నాను. సేవా కార్యక్రమాలు అనేకంటే ఉద్యమం అంటే నాకు సంతృప్తికరంగా ఉంటుంది. నేను ఈ స్టీల్ ప్లాంట్లోకి రాకముందే యువజన సంఘంలో ఉద్యమాల ద్వారా జైలుకి వెళ్ళిన వాడిని. స్టీల్ ప్లాంట్లో చేరిన తర్వాత ఒక కార్మిక నాయకుడిగా నేను ఎదగటానికి మా ఉక్కు కార్మిక వర్గం చాలా ప్రోత్సహించారు. సమాజం కూడా నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఈ దశలో విశాఖ స్టీల్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా ప్రారంభమైనటువంటి నా కార్మిక జీవితం రిటైర్ అయ్యే సమయానికి జాతీయ స్థాయికి తీసుకెళ్ళండి. కార్మిక నాయకుడిగా ఈ స్టీల్ ప్లాంట్లో కార్మిక సమస్యల మీద సహజంగానే కార్మిక సంఘాలు పోరాడుతూ ఉంటాయి. దానికి తోడు స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు వచ్చిన సందర్భంలో ప్రైవేటీకరణ అనే ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఈ ప్రైవేటీకరణ ఎదుర్కొనే క్రమంలో పోలీసు లాఠీలు, కేసులు, జైళ్ళు, ఇంత తీవ్రమైనటువంటి ఒత్తిడిని, ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ కార్మిక సంఘాన్ని నడపడంలో నాకు కాస్త మంచి మెలకువలు ఈ సమాజం నుండి నేర్చుకున్నాను. ఈ స్టీల్ ప్లాంటు కార్మిక నేతగా ఎదిగినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాకు ఏఐటీసీ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించండి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో అనేక సంఘాలు, హిందూజా పవర్ ప్లాంట్లో కానీ, ఫార్మా సిటీలో కానీ, శ్రావణి షిప్పింగ్లో కానీ, రైల్వే వర్కర్స్లో కానీ అనేక సంఘాలు పెట్టడం, వారు నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం కార్మిక ఉద్యమ నేతగా కాస్త తృప్తి. ఇక సేవా కార్యక్రమాలు అంటారా, సేవలు అనే విషయాన్ని ముందే మీకు ప్రస్తావించాను. అయినప్పటికీ దళిత బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు కార్మిక వర్గం, వీరందరినీ నేను ఒకే ఘాటం చూస్తాను. వీళ్ళు ఎవరు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నప్పటికీ వారికి అండగా నిలబడి చట్టపరమైనటువంటి సపోర్ట్ని, అది పోలీసు వారి ద్వారా కానివ్వండి, కోర్టుల ద్వారా కానివ్వండి, ఇంకా ఇతర అంశాల ద్వారా అందించడానికి ఒక మంచి అవకాశం
లభించింది. దీంట్లో నా వైఫ్ మహిళా నాయకురాలు అవటం వల్ల అనేక కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు వారి బాధల్ని చెప్పుకోవడానికి వస్తున్నప్పుడు కాస్త మనకి చలించిపోతూ ఉంటుంది. ఆడపిల్లల అన్యాయానికి గురైనప్పుడు వీటన్నిటినీ సరైనటువంటి దృక్పథంలో పోలీసు వారి దృష్టికి లేదా చట్ట సంబంధ ప్రభుత్వ సంస్థల దృష్టికి తీసుకెళ్ళి వారికి ఉపశమనం కలిగించడంలో అతృప్తి ఓకే వీరికి మనం సేవ చేసినందుకు ఉపయోగపడింది అనేటువంటి తృప్తి ఉంటుంది. నేను ఒక కార్మిక నాయకుడిగా స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంటు ఏర్పడటానికి తమ భూములు త్యాగం చేసినటువంటి 16,000 కుటుంబాలు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తుంది నన్ను చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. వారి ఉపాధి విషయంలో ప్రభుత్వం యాజమాన్యం 2008లో దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబించింది. అప్పటి వరకు ప్రభుత్వంతో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలలో 50% నిర్వాసితులకు ఇవ్వాలని నిబంధన ఉంది. 2008లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆ నిబంధనతో సంబంధం లేకుండా నిర్వాసితుల కోటా ఊసు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వటాన్ని నా దృష్టికి వచ్చి వెంటనే దాని మీద ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం. చిన్నగానే ప్రారంభించాం, సుమారు 200 రోజులు సాగింది. చాలా నిర్బంధం ఎదుర్కొన్నాం. నాటి రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం 2008-09 ఈ సందర్భంగా ఆ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం మా మీద పోలీసు బలగాన్ని ప్రయోగించింది ప్రభుత్వం. 200 రోజుల పాటు రిలే నిరాహార జరుగుతున్న సందర్భంలో టెంట్లు పీకేశారు, మా మీద కేసులు పెట్టారు. ఇక మమ్మల్ని బలవంతంగా తీవ్రమైనటువంటి ఉద్యమం స్థాయికి నెట్టింది ప్రభుత్వం. చివరికి మేము చెలో అడ్మిన్ అనేటువంటి దాన్ని అడ్మిన్ బిల్డింగ్ ముట్టాడి అనే పిలుపు ఇస్తే వేలాది నిర్వాసితులు తరలివచ్చారు. దీన్ని అణిచివేయటం కోసం ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ చుట్టూ 3 అంచెలు అనే కంటే 3 కంచెలు పోలీసు బలగంతో కూడినటువంటి కంచెలు వేసి 2,000 మంది పోలీసు బలగంతో ఎవరూ కూడా మా పిలుపుకి స్పందించి వారు ఆక్రందనని స్టీల్ ప్లాంట్ గేటుకు వచ్చి చెప్పేటువంటి అవకాశం లేకుండా చేయలేని చూసింది. అంతటి తీవ్రమైనటువంటి ఒత్తిడిని నిర్బంధాన్ని ఎదుర్కొన్నటువంటి ఆకలితో ఉన్న నిర్వాసితులు అన్నీ దాటుకొని 100 మంది నిర్వాసిత నిరుద్యోగ యువకులు స్టీల్ ప్లాంట్ గేట్లు గోడలు దూకి అడ్మిన్ బిల్డింగ్ని ముట్టడించి 15 రోజుల పాటు మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టింది ప్రభుత్వం. అయినా వెనక్కి తగ్గని రీతిలో గత్యంతరం లేక ఆనాటి శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు ద్వారా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పిలిపించి సమస్య పరిష్కారం కోసం మళ్ళీ సలహా అడిగారు. దీంట్లో సలహా ఏమీ లేదు సార్, ఖచ్చితంగా వారికి 50% ఇవ్వాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, ప్రభుత్వ పరంగా మీదే ఆ బాధ్యత అన్నప్పుడు వెంటనే ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబుని పిలిచి ఆర్డర్ ఇవ్వయా అని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి 50% నిర్వాసిన కోట ఆ జీవోతో పునరుద్ధరించబడటంతో నిర్వాసితులకి కొంతమేరకైనా సరే ఉపాధికి మూసుకుపోయినటువంటి మార్గాల్ని తెరవగలిగాము. జైలుకి వెళ్ళినా కేసులు ఎదుర్కొన్నా ఆ కేసులు అవన్నీ పోతాయండి, అది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇదే సందర్భంలో వారు 100% మంది పైగా ఉన్నారు, ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘం చూసేటువంటి బాధ్యత ఏటీసి నాకు అప్పచెప్పినప్పుడు వారి వేతనాలు అరకొరగా ఉండేవి, కార్మిక చట్టాలు అమలు లేవు, కనీస వేతన చట్టం అమలు లేదు, పిఎఫ్ లేదు. వీటన్నిటి మీద 2004లో సమ్మెకు పిలిపించాం. 15 రోజుల పాటు 12,000 మంది
కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తే తప్ప యాజమాన్యం దిగిరాలి. చివరికి దిగొచ్చినటువంటి యాజమాన్యం తాత్కాలికంగా కొంత జీతం పెంచి దీని మీద కమిటీ వేసి ఆ కమిటీలో మమ్మల్ని భాగస్వాములు చేసి రిపోర్ట్ ఇమ్మన్న తర్వాత సంవత్సరం కాలం తిరగకుండా అన్ని పరిశ్రమలు తిరిగి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఉన్న వేతనానికి జీవో జీతాల కంటే అదనంగా 1400 రూపాయలని మేము సాధించాం. ఇవాళ అది 2400 అయింది. మేము నడుస్తున్నటువంటి ఉద్యమం కానీ లేదా మమ్మల్ని కార్మికులు ప్రోత్సహించి నడిపినటువంటి ఉద్యమం ఒక ప్రభుత్వ రంగ సంస్థని నేను జాయిన్ అయినప్పుడు ఎలా ఉందో రిటైర్ అయినప్పుడు కూడా అదే ప్రభుత్వ రంగ సంస్థగా నిలబెట్టుకుని ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిగా సంతోషకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితంతో రిటైర్ అయ్యానే అది మరింత సంతృప్తికరించింది. నేను రాజకీయాలకి ఆకర్షితులవడానికి కారణం మా తండ్రి గారు వారు నచ్చిన పార్టీకి ఓటేసుకున్నారని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి బలమైన రాజకీయ పార్టీ మమ్మల్ని 10 ఏళ్ల పాటు వెలివేసింది కులాన్ నుండి. చిన్నప్పుడు కనీసం ఆడుకోవటానికి తోడు లేరు, బడికి వెళ్ళటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు హాస్టల్కి వెళ్ళారు, నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చదువుకున్నాను. అప్పుడే నాకు ఈ రాజకీయాల పట్ల ఏదో తెలియనటువంటి ఆవేశం, మమ్మల్ని సాంఘికంగా వెలివేసిన వారి పట్ల కోపం, ఇవి పెరిగి రాజకీయాల్లోకి ఆసక్తి పెరిగే సమయానికి పరిపాలన ప్రభుత్వాలు ఇవి మనల్ని ఆకర్షించాయి. మరి ముఖ్యంగా మార్క్సిజం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు, సామాన్యులు కనీసం 5 ఏళ్ళు లోపలికి పోవాలంటే సోషలిజం అనేటువంటిది ప్రత్యామ్నాయం అనేది సోవియట్ రష్యా సోషలిస్ట్ ఉద్యమ పుస్తకాలు చదవటం ద్వారా ఆకర్షితులయ్యి నేను రాజకీయాలకు రావటంతోనే అఖిల భారత యువజన సమాఖ్య అనేటువంటి సంఘంలోకి రావటం, కమ్యూనిస్టుగా అక్కడే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం 83లోనే తీసుకోవటం జరిగింది. ఇవాళ వామపక్ష ఉద్యమం బలహీనపడినటువంటి నేపథ్యంలో మీకు ఇందాక ప్రస్తావించినట్టు నా గౌరవప్రదమైనటువంటి జీవితం ఉద్యోగం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో లభించడానికి ముఖ్య కారణం అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల, ఆయన ఈ దేశానికి రాజ్యాంగం ద్వారా మహిళలకి అణగారిన వర్గాలకి పాలకులు కావాలనుకున్న కోరికలు ఉత్సాహంగా ఉన్నటువంటి రాజకీయవేత్తలకి మార్గాన్ని చూపించినటువంటి దిశానిర్దేశం చేసినటువంటి రాజ్యాంగం, ఆయన సమాజానికి ఇచ్చినటువంటి స్ఫూర్తి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇవాళ శాస్త్రీయ సోషలిజం లక్ష్యం ముందుకు సాగాలి అంటే అట్టడుగు వర్గాల ప్రజలందరినీ ఈ బూర్జువ మతతత్వ పెట్టుబడిదారీ రాజకీయాలకి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలి అంటే లాల్ నీల్ రెండు కలయిక తప్పదు అని చెప్పి భావిస్తూ ఆ దిశగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటూ మా పార్టీలో కూడా అదే రకమైనటువంటి చర్చ సమాజంలో అంబేద్కర్ గారి భావజాలాన్ని ఇవాళ నేను ఒక కమ్యూనిస్టుగా వామపక్షానికి లేదా మార్క్సిజానికి ఎంతైతే గౌరవం ఇవ్వాలో అట్ ద సేమ్ టైం ఈ భారతదేశాన్ని ఈ దిశకు తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలో కూడా అంతే సమాన స్థాయిలో ఉండాలని కోరుకుంటూ వీరి ఈ రెండు సిద్ధాంతాలు కలవటం ద్వారా మాత్రమే మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని కలపడం ద్వారా మాత్రమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి రాజకీయ లక్ష్యం నాది. ఆ దిశగా ఈ సమాజాన్ని నడపడం కోసం ఆ కోణంలోనే
ఎక్కడ ఏ ప్రజలు ఆపదలో ఉన్నా వారిని వారికి అండగా నిలబడటంతో పాటు వారిని అంబేద్కర్ భావజాలం వైపు లేదా మార్క్సిజం దృక్పథం వైపు చైతన్యం చేయటానికి ఒక ఒక మంచి అవకాశం నాకు అటు కమ్యూనిస్టు పార్టీ కానీ ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ కల్పించడం నా అదృష్టంగా నేను భావిస్తాను. నేను పోటీకి నామినేషన్ వేసినటువంటి వార్డు సంఖ్య 78. ఇది పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నగర పరిపాలన పరిధిలో, దట్ మీన్స్ టౌన్షిప్, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ పరిధిలోనే ఉంది. నేను భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాను. మా పార్టీ నాయకత్వం నా 40 ఏళ్ళ కమ్యూనిస్టు జీవితానికి ఒక గుర్తింపుగా, నేను చేసినటువంటి పార్టీలో చేసినటువంటి ఉద్యమాలని గుర్తించి ఈ ఇక్కడ పోటీకి నన్ను అభ్యర్థిగా నిలబెట్టాను. దీంట్లో సహజంగానే అది చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా ఇలాంటి పోటీలు వచ్చినప్పుడు కార్యకర్తల మధ్య నాయకుల మధ్య పోటీతత్వం ఉంటుంది. ఈ టికెట్కి ఈ ఈ సీట్లో పోటీ చేయటంలో సోదర పార్టీల నుండి కానీ వారి నుంచి కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, ఒప్పందాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే మాకు సంబంధించి నాలాంటి నాయకులు నాతో పాటు కానీ నాకంటే ముందు నుంచి కానీ ఈ పార్టీ కోసం సేవలు అందించిన వాళ్ళు, ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు, వారు కూడా ఆశించడం అనేది అన్ని చోట్ల ఉండే సహజం. ఈ అన్ని ఒత్తిడిల్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్లో ఒక కార్మిక నాయకుడిగా రిటైర్ అయినటువంటి బూసి వెంకట్రావు అక్కడ పోటీ చేయటం సముచితంగా పార్టీ నాయకత్వం భావించింది. దానికి నేను కృతజ్ఞనై ఉంటాను. వారి నమ్మకాన్ని కూడా నిలబెట్టడం కోసం శక్తివంతం లేకుండా ప్రయత్నించడం నా బాధ్యత. మంచి ప్రశ్న అండి. నేనే కాదు, ఏ అభ్యర్థి అయినా పోటీ చేసే క్రమంలో అతను అసలు ఈ వార్డుల సమస్యల పట్ల అతనికి ఉన్న అవగాహన ప్రజలకు వివరిస్తే తప్ప ప్రజలకి అభ్యర్థి పట్ల ఒక అవగాహన రాదు, వాళ్ళ ఓటింగ్ నిర్ణయం తీసుకుంటారు. మన వార్డుకి సంబంధించి ఇది 78వ వార్డు అండి. స్టీల్ ప్లాంట్ మొత్తానికి 12 సెక్టర్లు ఉన్నాయి. 12 సెక్టర్లో 3 సెక్టర్ 3 నుండి సెక్టర్ 12 వరకు కూడా ఈ వార్డు పరిధిలో ఉన్నాయి. అంటే 100కి 100% స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. వారి జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రధాన సమస్య మీద మనం దృష్టి పెట్టకపోతే ప్రజాప్రతినిధిగా దానికి ఉపయోగం లేదు. మీకు ముందు మనవి చేసినట్టుగా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడటమే ఇక్కడ ఎన్నిక కాపాడేటువంటి ప్రజాప్రతినిధిత్వాల యొక్క ముఖ్య లక్ష్యం. నేను ఎంతవరకు ఒక కార్మిక నాయకుడిగా పోరాడాను. ప్రధాన కార్మిక సంఘంగా ఉన్నప్పటికీ కార్మిక నేతగా పోరాడేది ఒక ఎత్తు అవుద్ది, ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు ఆ సమస్య తాలూక వెయిటేజీలో తేడా ఉంటుంది. అందుకని ఒక ప్రజాప్రతినిధిగా ఈ పరిశ్రమని ప్రభుత్వ రంగంలో కాపాడటానికి ఒక మంచి అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది మీకు అందరికీ తెలియాలి, ఈ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ ప్రమాదం అత్యంత తీవ్రంగా పుంచి ఉంది గత 2 సంవత్సరాల నుంచి. ఇక రెండవ అంశం, ఇతర వార్డులకి ఇక్కడికి తేడా ఉందండి. ఇక్కడ పౌర సమాజానికి అవసరమైనటువంటి సేవలన్నీ కూడా యాజమాన్యం చూస్తుంది. జీవీఎంసీ పాలక సభ్యుడిగా మీరు నన్ను అక్కడ పంపించిన ఇక్కడ వాళ్ళు ఇక్కడ మురికి కాలువలు చేయరు, రోడ్లు వేయరు, కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేయాలి కదా. అది చేయాలంటే వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్ళాలి కదా. మరీ దోమలు అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా, విడివిడిగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ మహాశయులకు తెలుసు ఈ సమస్యలన్నిటినీ. కొంతమంది నన్ను ప్రశ్నించారు, ఇవన్నీ ప్లాంట్ చూస్తుంది కదా మీరు అక్కడ కార్పొరేటర్కి వెళ్ళి వీరి మీరు మాకేం చేస్తారండి అని అడిగారు. నేను ఒకటి మనవి తెలుసుకున్నాను, ఈ ప్రజా సమస్యలు ఈ సమస్యల పరిష్కారం కోసం మన యూనియన్స్ ఉన్నప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా
యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి ఈ కనీస సౌకర్యాలు మెరుగుపరచడంలో నా బాధ్యతనే నిర్వర్తిస్తాను. రెండవ అంశం, మన పిల్లలు వీరంతా మెడికల్ కాలేజీకి కానీ ఇంజనీరింగ్ కాలేజీకి కానీ వెళ్ళటానికి చాలా దూరభారం అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలా వందలాది ఎకరాల భూమి ఉంది, ప్రైవేటు వారు దీని మీద కన్నేశారు. ఇక్కడ ప్రభుత్వం ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక మెడికల్ కాలేజీ పెడితే, ఒక మెడికల్ కాలేజీ పెడితే పిల్లలకి చదువే కాదు అందుబాటులో ఉండేది, మెరుగైన వైద్యం మనకు అందుబాటులో ఉంటుంది కదా. కాబట్టి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. మీరందరూ వ్యక్తిగతంగా మీరు నివాసం ఏర్పాటు చేసుకోవాలి. హౌస్ బిల్డింగ్లోనే పెట్టుకున్నారు, మీరు ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకున్నారు, మీ పన్ను సమస్య ఏంటి, మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి మురుగునీటి సమస్య ఏంటి, మీకు మంచినీటి కుళాయి సమస్య ఏంటి, మీరు ఏ వార్డులో మీకు ఇల్లు ఉన్నా అక్కడ ఏ సమస్య ఉన్నా మీరు నా దగ్గరికి రండి. నన్ను గెలిపించిన తర్వాత నేను మీ సమస్యని ఆ వార్డు సోదర కార్పొరేటర్తో పాటుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు ఇల్లు కదలకుండా మీరు ఆఫీసుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ కౌంటర్ల చుట్టూ కాళ్ళు అడిగేలా తిరగకుండా మీకు సర్వీస్ ఇచ్చేటువంటి బాధ్యత నాది. ఇక మూడో అంశం, ఈ స్టీల్ ప్లాంట్ని కబ్జా చేయటమే కాకుండా ఈ భూములని కబ్జా చేయడం కోసం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, మీకు తెలుసు ఈ మన ప్రహరీకి అనుకున్నటువంటి బౌండరీకి అనుకున్నటువంటి ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేసినప్పుడు వారందరినీ నిలువరించి ఆ భూములను కాపాడినటువంటి చరిత్ర, దాని మీద పోరాటం చేసినటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది కదా. దాని మీద ఈ ఆస్తిని కాపాడుతానని చెప్పి మీకు హామీ ఇస్తాను. రెండవది, మన స్టీల్ ప్లాంట్లో తరచూ సిబిఐ వారు సరే విచారణ జరుపుతూ ఉన్నారు యాజమాన్య అవినీతి చర్యల కారణంగా. ఇటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఇప్పటికే మనం అనేక విషయాలని గుర్తించాం, ఫిర్యాదు చేసాం, విచారణ జరుగుతూ ఉంది. నిజానికి ఇతరులని విమర్శనని కాదు కానీ ఎవరో సకాలంలో గుర్తించలేకపోయారు. పోస్కో అనేటువంటి దక్షిణ కొరియాకు చెందినటువంటి ఒక ప్రైవేటు స్టీల్ దిగ్గజం ఈ స్టీల్ ప్లాంట్ కైవసం చేసుకోవడం కోసం పథకాన్ని రూపొందించుకుంది. నన్నుకు మీరు ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే ఈ స్టీల్ ప్లాంట్కి పోస్కో లాంటి ఒక ప్రైవేటు వాడు ఎవడూ కూడా రాకుండా కంచెలా కాపలా కాస్తానని చెప్పి మా ఓటర్ మహాశయులకి ఒక ప్రధానమైనటువంటి హామీని నా ఎన్నికల ప్రణాళికలో వారికి ఇచ్చారు. దానికి కట్టుబడి ప్రాణత్యాగానికి సహితమైన సరే సిద్ధపడి ఈ పరిశ్రమని పోస్కోకి హస్తగతం కాకుండా కాపాడే బాధ్యత నాది. మీ అందరి సహకారంతో ఒక ప్రజాప్రతినిధిగా ఆ బాధ్యత నెరవేర్చడం కోసం ఒక ప్రణాళిక నా దగ్గర ఉంది. మీరు అన్నట్టు వార్డుకు సంబంధించి నాకే ఎందుకు ఓటేయాలి, నిజమే చాలా పార్టీలు నిలబడ్డాయి. ఇవాళ వైసీపీ ఉందండి, వైసీపీ నుంచి ఓ సోదరుడు నిలబడ్డారు. వారు వారి పేరు గోవింద్ అనుకుంటాను సార్. వారికి నాకు తేడాన్ని మీరు గమనించాలి. వారు ఈ స్టీల్ ప్లాంట్తో కానీ ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమాలతో కానీ స్టీల్ ప్లాంట్ వాటర్లతో కానీ ఏ విధమైనటువంటి ప్రత్యక్ష సంబంధం వారికి లేదు. వారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కాదు, కార్మిక నాయకుడు కాదు, ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుడిగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన మీరు ఎన్నుకుంటే ఆయన దగ్గరికి ఎక్కడికో మీరు వెళ్ళాలి, ఆయన అధిష్టానాన్ని అడగాలి. సమస్య తెలియదు, సమస్య కోసం మళ్ళీ ఆయన స్టడీ చేసే లోపల ఆయన కాలం అయిపోద్ది. కాబట్టి ఆయనకి నన్ను విడిగా చూడండి, ఆయన ఈ ప్లాంట్కి ఏం చేస్తారో పరిశీలించండి. నా బయోడేటాను మీ ముందు ఉంచాను, అసలు నా జీవిత చరిత్ర మీ ముందుంది, గత 30 ఏళ్ళుగా మీతో కలిసి పనిచేసిన వాడిని. కాబట్టి ఆయనకి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ఓటు అడగటానికి ధైర్యం లేదు. కాబట్టి ఏదన్నా ధైర్యము హక్కు చనువు అది నాకే ఉందని చెప్పి అనుకుంటాను. ఇక మా సోదర పార్టీ వారు సిపిఎం నుంచి గంగారామ గారు, వారు సిపిఎం నాయకులు,
వారు పోటీలో ఉన్నారు. సహజంగా వామపక్ష నాయకుడిగా ఆయన ఉద్యమాల పట్ల నేనేమి వ్యాఖ్యానం చేయాల్సినట్టు అవసరం లేదు. కానీ వారి వాళ్ళ ఎన్నికల్లో ఏదైతే ప్రణాళిక ప్రకటించారో నిన్నటి వరకు ఈ వార్డుకి ప్రాతినిధ్యం వహించిన సిపిఎం. మరి నిన్నటి వరకు మీరు ఏం చేశారు సార్? ఈరోజు గుర్తింపు కార్మిక సంఘంగా మీరే ఉన్నారు. ఆ సంఘానికి మీరు గౌరవ అధ్యక్షులు. పోస్కో రాక నేను పసిగెట్టినప్పుడు మీరు ఎంతకాలం పట్టండి మీరు బయటకు రావడానికి? ఈ స్టీల్ ప్లాంట్ కోసం మీతో పాటు రంగంలో ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా జైలుకి వెళ్ళాడా? లాఠీ దెబ్బ తిన్నారా? ఈ ప్లాంట్ కాపాడటం కోసం మీరు ఏనాడైనా పోరాటం చేశారా? నా అర్హత అది అంటాను నేను. ఈ భూమిని కాపాడటంలో, ఈ పోస్కో విషయం బయటపెట్టి దాని మీద తీవ్రమైన పోరాటం చేయటం ద్వారా నేను వ్యక్తిగతంగా యాజమాన్యం నా మీద టార్గెట్ పెట్టి నా ఇంటిని ఖాళీ చేపించి కరెంటు పీకేసింది, చీకట్లో చిన్నపిల్లలతో మగ్గేటట్టు చేసింది. అంటే అంతటి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని యాజమాన్యం ఎదుర్కొన్నాను. ఈ నిర్బంధంలో, ఇటువంటి ఒత్తిడిలో మీకు ఎక్కడ ఏమీ తగలలేదు కదా. కాబట్టి మీరు ప్లెయిన్గానే ఉన్నారు, నేను ఉద్యమంలో ఉన్నాను. ఈ ప్లాంట్ కాపాడటం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిన వాడిని. ఇవాళ కరోనా నేపథ్యంలో ఏదో చిమ్మేశాం చల్లేశాం అన్నంత మాత్రం కాదు కదా, 30 ఏళ్ళుగా మీతో అంటిపెట్టుకున్న వాడిని లేదా ఈ 30 రోజుల నుండి ఏదో చేస్తాను అనిపించుకున్న వారిని బెరీజ్ వేయండి. ఈ మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉన్నవాడిని, ఈ పరిశ్రమ పట్ల పూర్తి అవగాహన ఉన్నవాడిని, అంకితభావం ఉన్నవాడిని, మీ మనిషిని, మీ వాడిని మీరు నన్ను గెలిపిస్తే మీరు గెలిచిన వాళ్ళు. ఇక్కడ గెలవబోయేది నేను కాదు, మీరు. మిమ్మల్ని మీరు గెలిపించుకోవలసిందిగా, ఇతర అభ్యర్థుల కంటే నన్ను భిన్నంగా చూడవలసిందిగా మాత్రమే మీ ద్వారా మా ఓటర్లకు విజ్ఞప్తి. అధికార పార్టీ అభివృద్ధిని విస్మరించిందండి. వారి దృష్టిలో అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాలే వారి లక్ష్యం. సంక్షేమానికి నేను వ్యతిరేకం కాదు. వారు నవరత్నాలు పెట్టారు, అవి కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఇంకొక 10 పాయింట్లు యాడ్ చేసిన అవసరం ఉంది. ప్రజలకి అవి అవసరమే, కానీ అభివృద్ధిని విస్మరించి కేవలం మళ్ళీ తిరిగి గెలవడం కోసం మాత్రమే ఓటు బ్యాంక్ సంక్షేమ కార్యక్రమాలు కరెక్ట్ కాదు అంటాను నేను. నిలకడగా ఉండాలి. ఉదాహరణకి ఇవాళ అమ్మ ఒడి పెట్టారు, బాగుంది, మంచిదే, దాన్ని నేనేం విమర్శించను. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, పేదవాడు వెళ్తాడు. కానీ నేనేమంటానంటే, మీరు కూడా ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వం పాఠశాలలని హేతుబద్ధీకరణ పేరుతో 9,000 పాఠశాలలు మూసేసింది కదా, ఆ పాఠశాలల్ని మళ్ళీ పునరుద్ధరించి విద్యావకాశాలను మెరుగుపరచాలి, దాంట్లో మౌలిక సదుపాయాలు పెంచాలి. తల్లిదండ్రులకి 15,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన వాడి విద్య అభివృద్ధి కాదు. పాఠశాలలు పెంచాలి, పాఠశాలలో మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా విద్యా అభివృద్ధి వస్తుంది. ఇంకా వైద్యానికి సంబంధించి మీరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కొన్ని జబ్బులు చేర్చారు, ఒక లిస్ట్ ఇచ్చారు, 2,000 వరకు మీరు ఇచ్చారు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ నేనేమంటానంటే, అవన్నీ ఏంటండి, ప్రైవేటు వాడికి మన డబ్బు ఇస్తే వాడు వైద్యం చేసి మన ప్రజలకు పంపిస్తాడు, ఆ డబ్బును మీరు ప్రభుత్వ ఆసుపత్రుల మీద పెట్టండి, ప్రభుత్వ వైద్యం మెరుగుపరచండి, ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా నేపథ్యంలో నేను కూడా మీకు ఉత్తరం రాశాను సార్, మీరు చూసారో లేదో, సిఎస్ గారికి రాశాం. రాసిన తర్వాత మీరు ఒక నిర్ణయం కూడా ప్రకటించారు, సంతోషిస్తాను. ఏమిటంటే, నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీ కంట్రోల్లో తెచ్చుకోమని అడిగాం, తెచ్చుకున్నారు. మీరు బెడ్స్ అనేది సముదాయించారు, మీ దగ్గర లేవు కాబట్టే కదా వారి మీద ఆధారపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరచండి, వైద్యాన్ని పెంచండి. ఆరోగ్యశ్రీ కార్డు మిమ్మల్ని ఎవరు అడగరు, డాక్టర్ మన డాక్టరే మంచిగా చేస్తాడు కదా. ఇక మూడో అంశం, ఏపీ బిల్డ్ అంటున్నారు, ఓకే
బిల్డప్ చేయాల్సిందే. మన ముందు తరాల వారు మనకి ఆస్తిని దగలపరిచారు, మీరు పరిపాలిస్తూ ఉన్నారు, మీరు ముందు తరాలకి ఈ ఆస్తిని ఇవ్వాలి. జీడిపిని పెంచాలంటే మన ఆస్తులు ఉండాలి కదా. ఈ ఆస్తులు తెగనమ్ముతున్నారు సార్. ప్రభుత్వ స్థలాలను మీరు అమ్మేయటం ద్వారా మీరేమంటారంటే పేద ప్రజలందరికీ 20 లక్షల మందికి ఇల్లు ఇస్తామంటున్నారు. మేము ఆశతో చూస్తున్నాం, ఎస్ ఇల్లు వస్తుంది అని చెప్పి. ప్రజలు ఇల్లు వస్తుందని ఆశతో ఉన్నప్పుడు మీరు వాళ్ళని అటువైపు నెట్టి ఈ ఖాళీ స్థలాన్ని మీరు అమ్మేస్తారా? మర అడవులు లేక తుఫాను తీవ్రత లేదంటే నీటి కోత ఇవన్నీ వస్తున్నాయి కదా, వాటిని మనం కాపాడాలి కదా. కాబట్టి మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మకానికి మీరు పెట్టకండి. అంతే తప్ప కేవలం వాటన్నిటినీ పక్కన పెట్టి సంక్షేమమే అంటూ మీరు ప్రజల్ని ఆకట్టుకోవాలనుకుంటే ప్రజల అమాయకులు కాదు కదా. మీరు ఇచ్చే పెన్షన్ కావాలి కానీ అడిగాడు మనవడికి ఉద్యోగం వద్దా? మా అమ్మకి పెన్షన్ అవ్వా అని పెన్షన్ ఇచ్చారు. మీరు 3,000 చేస్తారని హామీ ఇచ్చారు, ఇంకా చేయలేదు. ఎప్పుడు చేస్తారో అది మీ శక్తి అనుకున్నాం కొంతసేపు. మరి అవ్వక పోగొట్టావు పిల్లాడికి అన్నం ఏది? మరి వాడికి ఉపాధి కావాలి కదా. వాడికి ఉపాధి కావాలంటే ప్రత్యేక హోదా మనకు అవసరం కదా. పరిశ్రమలు మీరే చెప్తున్నారు కదా, పరిశ్రమలు వస్తాయి రావాలి రావాలని. వాళ్ళందరూ రావాలంటే ప్రత్యేక హోదా మనకి అవసరం. దీంట్లో మీకు మాకు తేడా లేదే, పోరాటంలోనే తేడా ఉంది. మా కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ విభజన హామీల పట్ల కేంద్ర ప్రభుత్వంపై మీరు సాసివేత దూరంతో ఉండొద్దు, నిలదీద్దాం రండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే బిల్డింగ్ ఏపీలో ప్రభుత్వ ఆస్తులు అమ్మొద్దని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి అభివృద్ధిని మీరు కాంక్షించాలని ప్రభుత్వానికి ఇది విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కోర వాటర్ మహాశయులారా నమస్కారం. నా పేరు డాక్టర్ భూస్ వెంకటరావు. మన 78వ వార్డు నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉన్నాం. ఈ విశాఖ ఉక్కు కర్మాగారంలోకి పోసుకొని రాకుండా కంచెల కాపలా కాయటానికి నేను సిద్ధంగా ఉన్నానని, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగటం కోసం పోరాట పదంలో ముందు ఉంటానని, సొంతగనుల సాధన, కనీస పెన్షను 15,000 రూపాయలు, శాటిలైట్ టౌన్షిప్పు, జీవీఎంసీలో స్వచ్ఛమైనటువంటి పాలన అందించడానికి, అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించడం కోసం మీ ప్రజాప్రతినిధిగా నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తారని, నేను గత 30 ఏళ్ళుగా మీ మధ్య పెరిగిన వాడిని, మన ఉక్కు నగరంలోనే కాదు ఏ మూల ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా, ఏ మూల ఏ పేద కార్మికుడికి అన్యాయం జరిగినా ఆదుకోవటానికి ఎంతటి రిస్క్నైనా బేరీ చేసి ఉద్యమాల్లో ముందున్నటువంటి చరిత్ర మీ ముందే ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. నేను మీ మనిషిని, మీ పవిత్రమైనటువంటి ఓటు కంకి కొడవలి గుర్తుకి వేసి నన్ను గెలిపించడం ద్వారా గెలిచేది వెంకటరావు కాదండి, ఉక్కు నగర వాసులు. మిమ్మల్ని మీరు గెలిపించుకోవటానికి నా వ్యక్తిగత జీవితాన్ని లేదా కార్యశీలతని గుర్తుపెట్టుకొని ఈ స్టీల్ పెన్తో నాకు మీకు మనందరికీ ఉన్నటువంటి అనుబంధాన్ని బేరీజీ వేసి నన్ను గెలిపించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి. ప్లీజ్ ఫాలో నెక్స్ట్ వీక్.